దారుణం అయిపోయింది అనే పరిస్థితి. సో ప్లీజ్ అసలు ఏం చేయాలనో నిన్న నైట్ నుంచి మాకు అర్థం కాలేదు. అసలు ఈ గోల్డెన్ బటన్ తీస్తున్నప్పుడు కూడా బాధ చెప్పలేను నాకు, నా కళ్ళకి నీళ్ళు తిరిగినాయి. ఒక్కొక్క పైసా హెల్త్కి చూసుకోడు, తినడు చక్కగా. ఫస్ట్ ఛానల్ 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 వీడియోస్ వీడియోస్ అంతా అంతగానం డెడికేషన్ అంత పోయింది. సో గైజ్ మీ అందరికీ తెలుసు, అండ్ మా ఇంట్లో కూడా చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మీకు అర్థమవుతుంది, వినయ్ కుయ్య 10 lakh సబ్స్క్రైబర్స్, ఇది వచ్చి మనకి ఒక 1.5 ఇయర్ అవుతుంది కదా, 1.5 ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఛానలే లేకుండా పోయింది. మమ్మీ ఏమనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి వేసుకొని వచ్చింది, ఇట్లా పోతే బాధ అనిపించదా వినయ్ కుయ్య ఛానల్? ఎంత కష్టపడితే ఆ పేరు వచ్చింది, సడన్గా పోయింది ఛానల్. అయినా కానీ ఏం చేస్తాం బయట, బాధపడుతున్నా కానీ వేరే కొత్త ఛానల్ పెట్టాం కదా, దానికి సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయాలి కానీ మనసు మాత్రం చాలా బాధ ఉంది, ఎందుకంటే 17,81,000 సబ్స్క్రైబర్స్ అంటే 8 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది. ఎయిట్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం బయట, అది పోతుందని మనం అనుకోలేం కదా. పోయింది మస్తు బాధ అనిపిస్తుంది, కానీ దాని గురించి బాధపడితే మళ్ళీ ముందుకు పోలేం కదా. అందుకు కొత్త ఛానల్ పెట్టినాం మనం, ఆ ఛానల్ని ఎంకరేజ్ చేయాలి సబ్స్క్రైబర్. సో గైజ్ కింద ఇప్పుడు వినయ్ కుయ్య ఛానల్ పోయింది, యూట్యూబ్ రిమూవ్ చేసింది, దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక ఛానల్ క్రియేట్ చేసినాం వినయ్ కుయ్య 01 అని చెప్పేసి, డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను అండ్ కామెంట్లో పిన్ చేసి లింక్ పెట్టాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి అండ్ ఆ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు కావాలి ఇప్పుడు, మీ సపోర్ట్ ఇస్తేనే అవుతుంది లేకుంటే కాదు. ఫస్ట్ నుంచి ఎట్లా సపోర్ట్ చేసారు, ఇప్పుడు కూడా మళ్ళీ సపోర్ట్ చేయాలి అందరు వినయ్ కుయ్య ఛానల్. లేవడితేనే మనం, వాళ్ళ సహకారం అయితేనే మనం పైకి వస్తాం. 8 ఇయర్స్ హార్డ్ వర్క్, 8 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేసి లాస్ట్ ఇయర్ ఇది వచ్చింది 1 మిలియన్కి. ఇప్పుడు ఒకటేసారి ఒక వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం మొత్తం ఛానల్ని టర్మినేట్ చేస్తే అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, హార్ట్లో ఎంత హార్ట్ బీట్ ఎంత రేజ్ అవుతుందో నాకు తెలుసు. వినయ్ పరిస్థితి అయితే నేను వర్డ్స్లో చెప్పలేను, అంత అట్లుండే ఆయనది. ఆ బాధ అనేది ఆయన ఫేస్లో ఇట్లా కనిపించేసింది, అంటే వీడియో కాల్ కూడా చేయలేము, అంత దారుణం అయిపోయింది ఆయన పరిస్థితి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూ ఛానల్ కుయ్య వినయ్ కుయ్య 01, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు ఎట్లా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేయండి ప్లీజ్, ఇట్స్ అ రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మమ్మీ ఫస్ట్ నేను ఛానల్ పోయిందని చెప్పేసి అనగానే ఎట్లా అనిపించింది? చాలా బాధ అనిపించింది. ఫస్ట్ థింక్ ఏంటంటే ఛానల్ పోయిందని బాధ, ఒక దిక్కు మా బాబు ఏమైపోతాడా అంత మాకన్నా ఎక్కువ ఛానల్ మీద ఆయనకు, అట్లా అని బాధ అనిపించింది. బాబు ఏమవుతాడా ఏందా అన్నట్టు ఒక దిక్కు ఫీలింగు, ఒకటేమో పోయిందని ఫీలింగు. అసలు ఏం చేయాలనో నిన్న నైట్ నుంచి మాకు అర్థం కాలేదు. అసలు గైజ్ మీ అందరికీ తెలుసు వినయ్ కుయ్య నుంచి నేను కుయ్య వ్లాగ్స్ మిగిలిన ఛానల్ అన్ని పెట్టాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఛానల్ పోతాను. ఒకవేళ యూట్యూబ్ గైడ్లైన్స్ మాత్రం మనం చూసుకుంటే మనకు 3 స్ట్రైక్స్ ఇస్తారు, ఫస్ట్ స్ట్రైక్, 2 సెకండ్ స్ట్రైక్ అండ్ 3rd స్ట్రైక్కి మన ఛానల్ వెళ్ళిపోతుంది. యా ఒప్పుకుంటా వినయ్ కుయ్యకి ఒక స్ట్రైక్ ఉంది, బట్ వితౌట్ ఎనీ అంటే 3 స్ట్రైక్స్ వచ్చినాక యూట్యూబ్ తీస్తారు, కానీ ఒకటేసారి యూట్యూబ్ నా ఛానల్ తీసేసాడు అయితే నాకు ఐఎమ్ రియలీ ఇన్ షాక్. నైట్ మొత్తం నిద్రలేరు, బట్ ఐ నెవర్ గివ్ అప్. మీ అందరికీ తెలుసు వినయ్ కుయ్యలో ఎట్లాంటి కంటెంట్ వస్తుందని చెప్పేసి, ఎన్ని సోషల్ మెసేజ్ చేశాను, ఎన్ని డొనేషన్స్ చేశాను,
ఎన్ని స్కామ్స్ వీడియోస్ బయట పెట్టాను, ఎన్ని సెర్చ్ ఆపరేషన్ డేట్స్ నేను పెట్టాను. అండ్ నంబర్ నేను చెప్పాలనుకుంటే మాత్రం నేను తెలుగులో స్టార్ట్ చేసిన ప్రాంక్స్ నేనే ఫస్ట్ 2015లో స్టార్ట్ చేశాను. అండ్ ఈ గోల్డెన్ బటన్ తీస్తున్నప్పుడు కూడా బాధ చెప్పలేను, నాకు నా కళ్ళకి నీళ్ళు తిరిగినాయి. ఎంత హ్యాపీ అంటే ఈ ఛానల్ లేదు అనగానే నాకు మనసు అసలు ఒప్పలేదు. ఏదో కలగంటున్నాను, ఇంకా డ్రీమ్లు ఉన్నాను, నేను లేస్తాను, లేచినాక అరే నా ఛానల్ ఉంది అనుకుంటున్నాను నేను. బట్ రియాలిటీ ఏంటంటే నా ఛానల్ ఇప్పుడు లేదు. అండ్ ఎందుకు వెళ్ళిపోయింది నా ఛానల్ అంటే మాత్రం మెయిన్లీ వచ్చేసి సెర్చ్ ఆపరేషన్ డేట్ గురించి వెళ్ళిపోయింది. అంటే ఎవరైతే వినయ్ కుయ్య రెగ్యులర్ చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. తనీషా కేస్ కానివ్వండి, గోవాలో కేస్ కానివ్వండి, అండ్ దొంగతనం కేస్ కానివ్వండి, అంటే ఎన్ని ఎస్పెషల్లీ ఫేస్బుక్ స్కామ్ కూడా మనమే బయట పెట్టాము. ఇన్స్టాగ్రామ్ స్కామ్ అండ్ ప్రాస్టిట్యూషన్ స్కామ్స్ అవన్నీ మనమే బయట పెట్టాము. అట్లాంటి కంటెంట్ ఇస్తున్నాను, సొసైటీ కొంచెం యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఇస్తున్నాను నేను. ఆ టైంలో నా ఛానల్ తీసే అంటే ఆ కంటెంట్ యూట్యూబ్కి నచ్చక నా ఛానల్ తీసేసింది. అంటే వాళ్ళు చెప్పారు ఏంటంటే నీవి వీడియోస్ వచ్చేసి ఓన్లీ యూత్కి అట్రాక్ట్ అయినట్టు ఉన్నాయి, అండ్ మోస్ట్లీ ఫోకస్ వచ్చేసి కొంచెం బోల్డ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోవా సిరీస్ చూస్తుంటే మాత్రం దాంట్లో ఏంటంటే ఒక ప్రాస్టిట్యూషన్ మనని ఎట్లా మోసం చేస్తుంది, అంటే మన దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకుంటున్నాను అది. అండ్ తనీషా కేసులో కూడా తనీషాని వాళ్ళ ఫాదర్ ప్రాస్టిట్యూషన్లు అమ్మేసిండు. అంటే యూట్యూబ్కి నచ్చుతలే అట్లానే వీడియోస్, అందుకని చెప్పేసి ఒక్క వార్నింగ్ తోటి వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో బ్యాన్ చేసేసింది. సో నేను ఒక అంటే నాకు చాలా బాధ ఉంది, నేను చెప్పలేను, అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. సో కానీ ఒక నమ్మకం ఏంటంటే మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉంటారని చెప్పేసి. సో మా మమ్మీ వీడియోస్, అవిష్ వీడియోస్, మా వైఫ్ వీడియోస్ ఎవరో చూస్తున్నాడు. అండ్ వినయ్ కుయ్యకి అంటే నేను వ్లాగ్స్ ఎప్పుడైతే పెట్టానో అప్పుడు వినయ్ కుయ్యలు అందరూ వినయ్ కుయ్య ఛానళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ కొంతమంది ఇక్కడ వచ్చారు, వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు చెప్తున్నాను మీ సపోర్ట్ వినయ్ కుయ్యకి కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ రాత్రి నుంచి పాపం మా మమ్మీ, మా వైఫ్ చాలా డిసప్పాయింట్మెంట్ ఉన్నారు. అంటే ఈవెన్ చెప్పాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం డిసప్పాయింట్మెంట్ ఉన్నారు. అండ్ నేను గివ్ అప్ అయ్యాను. నేను అంటే సక్సెస్ చూశాను యూట్యూబ్లో, మళ్ళీ జీరోకి వచ్చాను, నాట్ ఏ ప్రాబ్లం, నాకు సపోర్ట్ మీరు ఉన్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తాను, కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు రైట్ నౌ ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు అరౌండ్ లైక్ 37,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వన్ వీడియో పోస్ట్ చేశాను. అండ్ ఏం లే గైస్, నాకు అంటే నేను వీడియో పెట్టకుంటేనే నాకు 37,000 సబ్క్రైబర్స్ వచ్చారంటే వీడియోస్ పెట్టినాక మీ సపోర్ట్ ఇంకా గట్టిగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్, అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఓకే, వాట్ ఈస్ యువర్ మెమరీ విత్ వినయ్ కుయ్య? మెమరీ విత్ వినయ్ కుయ్య ఇస్ ఐ యామ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్ ఆఫ్ వినయ్ కుయ్య. యా, ఉషా ఫస్ట్ సబ్స్క్రైబర్ వినయ్ కుయ్యకి. సో హార్ట్ బ్రేక్, హార్డ్ వర్క్ పోయింది, అంతా పోయింది. నిజం చెప్పాలంటే వినయ్ ఎక్కువ పైసలు ఖర్చు పెట్టాడు. ఆ పైసలు ఒక్కొక్క పైస సేవ్ చేసి వినయ్ కుయ్య అన్ని స్టార్ట్ చేసిండు. ఐఎమ్ టెల్లింగ్, ఒక్కొక్క పైస హెల్త్కి చూసుకోడు, తినడు చక్కగా. ఫస్ట్ ఛానల్, వీడియోస్ అంతగానం డెడికేషన్ అంతా పోయింది. It's okay. We'll start again.